హాయ్ హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత విజయవాడ లొకేషన్లో డిగ్రీ కాలేజ్ ఏమేమి ఉన్నాయి, టాప్ డిగ్రీ కాలేజ్ అనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఆంధ్రాలయలో కాలేజ్ గురించి తెలుసుకుందాం. విజయవాడలో ఉన్న కాలేజెస్లో ఆంధ్రాలయలో కాలేజ్ అనేది ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్లో కోఎడ్యుకేషన్ ఉంది. డిగ్రీలో ఏమేం కోర్సు ఉన్నాయి మనం చూసినట్లయితే బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ ఈ నాలుగు సెగ్మెంట్స్లో కోర్సెస్ ఉన్నాయన్నమాట. బీఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా దాదాపుగా 12 వరకు సెగ్మెంట్స్ ఉన్నాయి ఈ కోర్సులో. నెక్స్ట్ బీఏలో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఇలా చాలా ఉన్నాయి, దాదాపుగా 5 వరకు బీఏలో ఉన్నాయి. బీకామ్లో 3 ఉన్నాయి, బీకామ్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ ప్రొఫెషనల్ ఇలా ఉన్నాయి. బీబీఏలో 4 వరకు ఉన్నాయి, యానిమేషన్ మేనేజ్మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్ మేనేజ్మెంట్, రిటైల్ మేనేజ్మెంట్ ఇలా ఉన్నాయి బీబీఏలో. నెక్స్ట్ బీఎస్సీలో కూడా ఇంకోటి ఉంది, పారామెడికల్ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్, ఇలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఆంధ్రాలయలో కాలేజ్లో. నెక్స్ట్ మనం డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ కాలేజ్ గురించి తెలుసుకుందాం. ఈ కాలేజ్ కూడా కోఎడ్యుకేషన్ ఉంది. ఇందులో బీఎస్సీలో మనం చూసినట్లయితే బీఎస్సీ పోస్ట్ బేసిక్ నర్సింగ్, ఈ కాలేజీలో 2 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మనం పీబీ సిద్ధార్థ కాలేజ్ గురించి తెలుసుకుందాం. విజయవాడలో ఉన్న కాలేజ్లో టాప్ మోస్ట్ కాలేజ్లో ఇది కూడా ఒక మంచి నేమ్ ఉన్న కాలేజ్ అన్నమాట. ఇది కూడా కోఎడ్యుకేషన్ ఉంది. ఈ కాలేజ్లో డిగ్రీలో ఉన్న కోర్సెస్ మనం చూసినట్లయితే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కూడా ఈ కాలేజీలో అవైలబుల్ ఉంది. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, డిప్లొమా ఇన్ యోగా, సో ఈ కోర్సెస్ అన్నీ పీబీ సిద్ధార్థ కాలేజ్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మనం శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, ఈ కాలేజ్ ఓన్లీ గర్ల్స్ కాలేజ్ అన్నమాట ఇది. ఈ కాలేజ్లో అవైలబుల్ ఉన్న డిగ్రీ కోర్సెస్ మనం చూసినట్లయితే బీఏ, బీకామ్, బీబీఏ, బీఎస్సీ ఈ 4 కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. బీఎస్సీలో చాలా కోర్సెస్ ఉన్నాయి ఈ కాలేజ్లో. నెక్స్ట్ మనం మేరీ స్టెల్లా కాలేజ్ ఈ కాలేజ్ గురించి తెలుసుకుందాం. ఈ కాలేజ్ ఓన్లీ గర్ల్స్ కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్లో డిగ్రీలో ఉన్న కోర్సెస్ మనం చూసినట్లయితే బీఎస్సీ, బీఏ, బీకామ్ ఈ 3 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. బీబీఏ అనేది ఈ కాలేజ్లో అవైలబుల్ లేదు యాజ్ పర్ వెబ్సైట్ ప్రకారం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా విజయవాడలో ఉన్న కాలేజ్లో ఒక మంచి కాలేజు గర్ల్స్కి. నెక్స్ట్ మనం నలంద కాలేజ్ గురించి తెలుసుకుందాం. నలంద కాలేజ్ అనేది ఇది కూడా కోఎడ్యుకేషన్ అన్నమాట. ఈ కాలేజ్లో ఉన్న కోర్సెస్ డిగ్రీ కోర్సెస్ మనం చూసినట్లయితే బీకామ్, బీబీఏ, బీఎస్సీ ఈ 3 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి నలంద కాలేజ్లో. ఇందులో బీఏ అనేది లేదు అవైలబుల్ అది ఈ కాలేజ్లో. యాజ్ పర్ వెబ్సైట్ ప్రకారం మనం చూసినట్లయితే బీఏ అనేది అవైలబుల్ లేదు. బీబీఏ, బీకామ్, బీఎస్సీ ఈ 3 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి విజయవాడలో ఉన్న కాలేజ్లో. ఇది ఒక మంచి కాలేజ్ అన్నమాట. నెక్స్ట్ మనం శాతవాహన కాలేజ్ గురించి తెలుసుకుందాం. విజయవాడలో ఉన్న ఓల్డ్ కాలేజ్లో ఇది ఒక మంచి కాలేజు శాతవాహన అనేది. ఈ కాలేజ్లో కూడా బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఈ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మనం కేబిఎన్ కాలేజ్ గురించి తెలుసుకుందాం. ఈ కాలేజ్ కూడా విజయవాడలో ఉన్న కాలేజ్లో ఇది కూడా ఒక మంచి కాలేజ్. ఈ కాలేజ్లో బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఈ 3 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఎస్ఆర్ఆర్ కాలేజ్ గురించి తెలుసుకుందాం. విజయవాడలో ఉన్న కాలేజ్లో మంచి కాలేజ్లు ఇది కూడా ఒక కాలేజ్ అన్నమాట. పిఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఈ 4 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఈ కాలేజ్లో. సో చాలా తక్కువ ఫీజుతో ఈ కాలేజ్లో మనం స్టడీ కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం విజయవాడలో ఉన్న గర్ల్స్ కాలేజ్లో మాండిసోరి మహిళా కళాశాల ఒక మంచి కాలేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ కాలేజ్లో డిగ్రీలో ఏ కోర్స్ అవైలబుల్ ఉన్నాయి మనం చూసినట్లయితే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఎం అండ్ బీసీఏ ఈ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. విజయవాడలో ఉన్న కాలేజ్లో బీబీఎం అండ్ బీసీఏ చాలా కాలేజెస్లో లేదు, బట్ ఈ కాలేజ్లో ఈ 2 కోర్సెస్ ఉన్నాయన్నమాట అవైలబుల్లో. సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను. దీని గురించి డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.